సైదాపురం మండల కేంద్రంలో సోమవారం రోజున ఈసీఎన్ఎంలు రెండవ ఎన్ఎంలుగా పిలువబడుతున్న ఉద్యోగులంతా కూడా మండల తహసీల్దార్ సమ్మయ్యకు వినతి పత్రం అందజేశారు. ఇటీ సందర్భంగా వారు వాళ్ళ గోల్డ్ను వెళ్ళబుచ్చుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలను రెగ్యులర్ ఎంప్లాయీతో సమానంగా విధులు నిర్వహిస్తున్నామని, కరోనా విపత్కర పరిస్థితుల్లో కుటుంబాలను పక్కన పెట్టి ప్రాణాలను తెగించి ప్రభుత్వ ఆదేశాలను విస్మరించకుండా పనిచేశామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి ప్రభుత్వ శాఖలు పిఆర్సీ చూపించిన విధంగా 11 పిఆర్సీ అమలు చేసి రెగ్యులర్ చేయాలని వేడుకుంటున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా కుటుంబాలను పక్కన పెట్టి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించామని, ప్రభుత్వం సెకండ్ ఏఎన్ఎంలుగా కూడా గుర్తించట్లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము తమ శ్రమను గుర్తించి తమల్ని పర్మనెంట్ ఏఎన్ఎంలుగా చేయాలని, కనీస వేతనం పెంచాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయించాలని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వరంద రాజేశ్వరి, హైమావతి, లక్ష్మి, ఇందిర, పద్మ, సరోజన, రాణి, సులోచన, శ్రీదేవి, రాజమ్మ, స్వర్ణ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. సైదాపూర్ పరిధిలోని గ్రామాలలో పనిచేస్తున్నటువంటి సెకండ్ ఏఎన్ఎంస్ మరియు ఈసీ ఏఎన్ఎంస్ తమకు రెగ్యులర్ ఏఎన్ఎంలతో పాటు సమానంగా వేతనాలు ఇవ్వాలని, వారికి వర్తింపజేసేటువంటి ప్రభుత్వ సకల సౌకర్యాలు మాకు కల్పించజేయాలని వారు మాకు వినతి పత్రం అందజేయడం జరిగింది. రెగ్యులర్ ఏఎన్ఎంస్తో పాటుగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో మేము విధులను నిర్వర్తిస్తున్నాం. మా పిల్లలను కూడా దూరంగా ఉండుకుంటూ మా ప్రాణాలను కూడా పణంగా పెట్టి ప్రభుత్వ అన్ని కార్యక్రమాలను అంకితభావంతో చేసినప్పటికీ ప్రభుత్వం మాపైన కనికరించకపోగా ఈ కొత్త పిఆర్సీ లోపల మాకు ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వలేదని వారు తెలపడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాలను ఒక లెటర్ పూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది. ఇట్టి లెటర్ను మా యొక్క పై అధికారులకు పంపించడం జరుగుతుంది. కరీంనగర్ డిస్టిక్ సైదాపూర్ పిఎస్సిలో గత 18 నెలల నుండి 2003లో డిఎస్సి ద్వారా ఎంపికైన రిటర్న్ టెస్ట్ రాసి డిఎస్సి ద్వారా ఎంపికయ్యి 2013 నుంచి ఇప్పటికి 18 నెలల నుండి పనిచేస్తున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన ప్రభుత్వ పథకాలు అన్నీ అమలు చేసుకుంటూ వాటిని ఆ పనులన్నీ రెగ్యులర్గా చేస్తున్నాము. దాంతోపాటు మాకు అప్పుడు సమాన పనికి సమాన వేతనం అన్నారు, కానీ ఇవ్వలేదు. తర్వాత మాకు దయచేసి మేము 18 నెలల నుండి పనిచేస్తున్నాం, మాకు రెగ్యులర్ చేయగలరని మనవి చేస్తున్నాము. రెండవది, ఇప్పుడు 11వ పిఆర్సీ వచ్చింది, మాకు ఆ పిఆర్సీలో ఎలాంటి మాకు వర్తించదని తెలిసింది. దయచేసి మేము కరోనా విపత్కర పరిస్థితుల్లో కష్టపడి కుటుంబాలకు దూరం ఉండి కరోనా వచ్చినా కూడా మళ్ళీ రికవర్ అయ్యి కష్టపడి పనిచేస్తున్నాం. మాకు ఎలాంటి హెల్త్ కార్డు లేదు, ఆరోగ్య భద్రత లేదు. దయచేసి మాకు హెల్త్ కార్డు ఇవ్వగలరని మనవి చేస్తున్నాము. అదేవిధంగా మాకు సమాన పనికి సమాన రెగ్యులర్ వాళ్ళతో సమానంగా పనిచేసినా కూడా మాకు ఎలాంటి ఇన్సెంటివ్ కానీ ఇలాంటి హెచ్ఆర్ఏ డిఏ యూనిఫామ్ అలవెన్స్ కానీ ఇలాంటివి లేవు, అన్నీ మాకు కల్పించగలరని మనం చేస్తున్నాం. సార్, సీఎం సార్ దయచేసి మాకు అన్నీ మా గురించి కొంచెం దయచేసి ఆలోచించి మాకు రెగ్యులరైజ్ చేసి సమాన పనికి సమాన వేతనం కల్పించగలరని మనం చేస్తున్నాం. సైదాపూర్ మండలంలో మీ సెకండ్ ఏఎన్ఎంగా 10 మందిని పనిచేస్తున్నాము. మాకు గవర్నమెంట్ ఎన్హెచ్ఎం కింద మమ్మల్ని తీసుకుంది, కానీ మాకు ఎలాంటి స్కీములు అనేవి కానీ ఇన్సెంటివ్ అనేది కానీ ఎలాంటి లేవండి. ఇంతవరకు మేము చేయబట్టి 13 సంవత్సరాలు, కానీ సమాన పనికి సమాన వేతనం అనేది సీనియర్ వాళ్ళు అంటే ఫస్ట్ వాళ్ళతో సమానంగా చేసిన ఎలాంటి అలవెన్స్ లాంటివి కానీ యూనిఫామ్ అలవెన్స్ కానీ ఈ కరోనా విపత్తులు ఎంతో కష్టపడుతున్నాం. అలాంటి కష్టపడ్డ మా ఫ్యామిలీ పక్క పెట్టి ఎన్నో బాధలను ఎదుర్కొంటున్నాము, కానీ ఇంతవరకు గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదు. ఎందుకని మేము అందరితో సమానంగా పనిచేసినప్పుడు సమానంగా వేతనాన్ని కల్పించాలని సీఎం సార్ను కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, మానసికంగా ఎదుర్కొంటున్నాము, శారీరకంగా ఎదుర్కొంటాను, అయినా పర్లేదండి, మేము చేయను అన్నట్లే చేస్తాము.
కానీ సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్లతో సమానంగా మా కావాలని కోరుకుంటున్నామండి దయచేసి మిమ్మల్ని రెగ్యులర్ను తర్వాత ఎలాంటి హెల్త్ పరంగా ఇన్సూరెన్స్ అంటే మా ఫ్యామిలీకి గాని మాకు గాని సెక్యూరిటీ అనేది లేదు సార్ దయచేసి మా అందు అలాంటి కల్పించాలని కోరుకుంటున్నాను సార్ సీఎం గారు।